హాయ్ ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పెట్టుకుని జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకు ఈ వీడియో ఒక మంచి అవకాశం తెలియజేస్తుంది ఏంటి ఏంటి ఆ అవకాశం చూడండి చాలామంది ఎప్పుడో పాస్ అయిపోయినారు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ముప్పై ఐదేళ్ళు దాటిపోయి ఉంటాయి కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే కానీ వాళ్ళు వాళ్ళ ఆశ మాత్రం ఉంటుంది మేము గవర్నమెంట్ జాబ్ సాధిస్తే ఎంత బాగుంటుందని చెప్పేసి అటువంటి వాళ్ళకి సూపర్ ఛాన్స్ అండి సో మనకు ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఇచ్చి అలాగే టెన్త్ క్లాస్ మాత్రమే అర్హత ఇచ్చి ఇంకోటి ఏంటంటే కొంతమంది చాలా ముందు పాస్ అయిపోయింటారు అంటే రెండు వేల ఆరు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ఇట్లా పాస్ అయిపోయింటారు ఇప్పుడు రీసెంట్గా ఏం పాస్ అయ్యి ఉండరు సో వాళ్ళకేంటంటే ఇంత ముందు పాస్ అయితే అంత లాభం అన్నమాట ఎందుకంటే మనకు వంద మార్కులకు సెలక్షన్ ఉంటుంది వంద మార్కుల్లో ఏంటంటే నలభై ఐదు మార్కులు మీ యొక్క మెరిట్ బట్టి ఓకేనా సో మెరిట్ బట్టి ఇంకా మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ బట్టి మీ తొంభై అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా పది మార్కులు ఏంటంటే మీ టెన్త్ క్లాస్ ఎంత ముందు పాస్ అయ్యింటారో దాన్ని బట్టి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్కు లెక్కన పది మార్కులు అయితే కేటాయిస్తా అంటే ఎంత ముందు పాస్ అయితే అంత లాభం అనమాట సో ఈ అవకాశం ఎవ్వరు మిస్ చేయొద్దండి మనకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ డిస్టిక్ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ కృష్ణా డిస్టిక్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి సో కృష్ణా జిల్లా అనగానే మీదా జిల్లా వాళ్ళు బాగా మాకు ఉపయోగపడదేమో అనుకుంటారు సో ఎటువంటి టెన్షన్ అవసరం లేదండి సో మీ దగ్గర మెరిట్ ఉంది ఆ ఏజ్ ఉంది అన్నీ ఉన్నాయి మేము అప్లై చేసుకోవచ్చు అంటే చేయొచ్చు కాకపోతే లోకల్ వాళ్ళకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది మిగతా వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందన్నమాట సో అప్లై చేయండి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదండి ఈ ఉద్యోగాలకు ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు జస్ట్ అప్లికేషన్ పెట్టాలంటే సో కృష్ణా డిస్టిక్ వాళ్ళైతే డైరెక్ట్గా మీ అప్లికేషన్ పోయి ఇస్తే సరిపోతుంది అదే వేరే డిస్టిక్ వాళ్ళైతే రిజిస్టర్ పోస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట ఓకేనా సో మనకు చూడండి జూలై ఇరవై నాలుగో తారీఖు చివరి తేదీ అండి ఓకే సో ఏం పోస్టులు ఇవన్నీ కూడా అంటే ఎంఎన్ఓ మేల్ నర్సింగ్ ఆర్డర్లీ ముప్పై పోస్టులు ఉన్నాయి మగవాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట నెలకు పన్నెండు వేల రూపాయలు శాలరీ ఇస్తారు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు ఇక ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఇరవై ఐదు ఉద్యోగాలు ఉన్నాయండి టెన్త్ క్లాస్ మాత్రమే దీనికి కూడా అర్హత పన్నెండు వేల రూపాయలు శాలరీ ఇస్తారండి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు ఏజ్ చూడండి ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ అయితే ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అయితే మీరు ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఇక ఎక్స్ సర్వీస్ మెన్ పిహెచ్సి క్యాండిడేట్స్ అయితే యాభై ఏళ్ళ వరకు వయసు ఉన్న అప్లై చేయొచ్చు అనమాట సో మనం అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ దీనికి ఇచ్చారని నేను కింద లింక్ ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్కి ఈ ఎన్క్లోజర్స్ అయితే అటాచ్ చేయాలి మన టెన్త్ క్లాస్ ఇంటర్ అంటే మీకు ఇంటర్ టెన్త్ క్లాస్ జాబ్స్ చెప్తున్నాను కాబట్టి ఇంటర్ అయితే అటాచ్ చేయకపోయినా ఇబ్బంది లేదు సో మిగతా అవి మిగతా సర్టిఫికెట్స్ మనకి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక లోకల్ అనే మనం ఎలా తెలుస్తుందంటే ఫోర్త్ టు టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ మేము కృష్ణా డిస్టిక్లో పాస్ అయ్యాము సో ఆ యొక్క చదివింటారు కదా ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలి ఒకవేళ చేయలేకపోయినా అనుకోండి అంటే మేము వేరే డిస్ట్రిక్ వాళ్ళమన్నా మేము ఎక్కడో చదివాము కదా మాకు ఎలా వస్తాయంటే మీరు నాన్ లోకల్ ఎంపిక చేయబడతారనమాట ఓకేనా సో ఇది మొత్తంగా ప్రొసీజర్ అయితే సో ఇవన్నీ కూడా ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండికాప్ అయితే సడరం సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది ఒక ఫోటోగ్రాఫ్ దీని సెల్ఫ్ అటెస్ట్రేషన్ చేయాలి అంటే ఫోటో పైన మన సంతకం చేయాలండి అప్లికేషన్ ఫామ్ పైన అతికిచ్చిన తర్వాత నిన్న ఒక వీడియో చేశాను నేను ఎలా చేయాలి ఏంటి అనేది చూడండి కింద లింక్ ఇస్తాను అది కూడా సో ఈ విధంగా మనం అప్లై చేయాలి ఒక్క రూపాయ లేదు అలాగే అటెస్టెడ్ కాపీస్ ఏమి పెట్టాల్సిన అవసరం లేదండి సో ఇవన్నీ కూడా పెట్టాలి ఒక ఫోటో పైన ఎక్కువర్స్ చేయాలి సో ఇవన్నీ కూడా చేసి జూలై ఇరవై నాలుగో తారీఖు లోపల మనము చెప్పబోయే ఆ కు మీరు అయితే ఇవ్వాలండి సో ఏంటంటే చూడండి మీరు వేరే జిల్లాల వాళ్ళైతే పోస్టల్ కవర్ పైన కేర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నియర్ నాయర్ బుడ్డి సెంటర్ పరాసుపేట మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ పిన్ నెంబర్ ఫైవ్ టూ వన్ డబల్ జీరో వన్ అనే ఒక అడ్రస్కు రిజిస్టర్ పోస్ట్ చేయాలి అది మీరు సొంత ఊళ్ళో అయితే డైరెక్ట్ పోయి ఆ అడ్రస్లో ఇచ్చేయొచ్చు అనమాట ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ తీసుకుంటారు మెరిట్ బట్టి ప్యూర్లీ ల్యాండ్ మెరిట్ అండ్ ఫాలో ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ సో ఈ విధంగా మనకైతే జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో నేను చెప్పాను కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను వేరే జిల్లాలో కూడా అప్లై చేయొచ్చు కాకపోతే రిజర్వేషన్ ప్రకారంగా మీకు జాబ్స్ వస్తాయి సో అప్లై చేయడమే కదా జస్ట్ సో ఒక రాయి వేయండి వస్తే జాబ్ వస్తుంది లేదంటే రిజిస్టర్ పోస్ట్ అయ్యే ఖర్చు అయితే మనకు అవుతుంది అనమాట అంతే సో ఇదండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని ఉండండి ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే